ఇప్పుడు కరెంట్ విషయం తీసుకోండి. నేను ఇందాక టీవీలో చూసా, హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రంలో వాళ్ళు జిఎస్టీ తగ్గించుకొని రేట్ పెరగకుండా, ట్యాక్సులు తగ్గించుకొని రేట్ పెరగకుండా చూశారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో గొప్పగా చెప్పాడు, హైదరాబాద్లో ఇంత, బెంగళూరులో ఇంత, ఖబరస్థాన్లో ఇంత అని, నా రాష్ట్రంలో ఇంత పెరిగి ఉంది చంద్రబాబు హయాంలోనే. ఇప్పుడేంటి, ఓ ఇసుక చంద్రబాబు ఇంటికాడ నుంచే తోలేస్తున్నారు పెద్ద పెద్ద లేటెస్ట్ ట్రక్కులతో క్రైన్లతో అన్నాడు. అసలు ఇప్పుడు ఇసుక ఎంత రేటు ఉందో తెలుసా? అసలు ఎవరెవరు దోచుకెళ్తున్నారో తెలుసా? మొన్న ఒక సెంటర్లో నుంచుంటే గాంధీనగర్లో ఒక ఆటో డ్రైవర్ ఒక నలుగురు మందు షాప్లో మందుకొని అమ్మ బూతులు తిడుతున్నారు. ఇదేటే ఆటోకి డబ్బు ఇచ్చి 15,000 రూపాయలు కేసులు రాపిస్తున్నారు, అది మాకు ఇచ్చారా, మా ఓనర్కి ఇచ్చారు, మేము డ్రైవర్లో ఏ స్కీమ్ సక్సెస్ఫుల్ చెప్పండి? అమ్మ ఒడి ఎవరి డబ్బు అది? రైతులు డబ్బు తీసుకెళ్ళి అక్కడ పారేసావు. 1,60,000 కోటి 1,80,000 కోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే ఇవాళ 4,00,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ మిగతా 2 సంవత్సరాల్లో దీన్ని 10,000,000 కోట్లు చేస్తారు. ఎవరి మీద పడుతుంది ఈ భారం? పెట్రోల్ ధర తగ్గించలేవు, మోడీ ధర గట్టిగా మాట్లాడలేవు. ఈ యూస్లెస్లో మంత్రి మా విజయవాడ పశ్చిమంలో, అరే రాజధాని అమరావతిలో తీసేస్తుంటే రాజీనామా చేయాలా? దేవాదాయ శాఖ అంటే ఏంటండి? వయసు ఉండాలి, అనుభవం ఉండాలి, గౌరవ మర్యాదలు ఉండాలి, ఒక కండవా వేసుకోవాలి. ఈడేదో బఫున్లాగా తిరుగుతున్నాడు. ఈడు దేవాదాయ శాఖ దేవుళ్ళని కాపాడతాడా? ఈడు ఎక్కిన కాడి నుంచి అన్ని గుళ్ళో దోపిళ్ళే, అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నారు దొంగలు, ఇరగొట్టేస్తున్నారు. ఏమన్నా అంటే తెలుగుదేశం వాళ్ళే చేశారంటున్నారు. తెలుగుదేశం పనిపాట లేదా? మేము బాధ, మేము మా బాధలో మేము ఉన్నాం. ఏంట్రానైనా ఇంత కష్టపడినా మాకు ఈ రిజల్ట్స్ గెలలేకపోయామని ప్రజల్ని మోసం చేశారు అబద్ధాలు చెప్పి. ప్రజలు ఇప్పుడే అర్థం చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా అండి, బెల్లం ముక్క ఎక్కడైనా పెడితే చీమలు ఈగలు వస్తాయి. బెల్లం ముక్క అయిపోగానే ఒక చీమ ఉండదు, ఒక ఈగ ఉండదు. ఇప్పుడు ఈ బెల్లం ముక్క మీ గవర్నమెంటు, మేము చూసి చూసి ఉన్నాం. ఇంతకన్నా ఎక్కువ కండవాలు వేసాం జాయిన్ అయితే తెలుగుదేశంలో. మీ పరిస్థితి అంటే వాపును చూసుకొని బలం అనుకోమాకండి. ప్రభుత్వం ఉంది కాబట్టి, బెల్లం ముక్క ఉంది కాబట్టి వస్తున్నారు వాళ్ళు, లేకపోతే మీకోసం నమస్కారం పెట్టేవాడు కూడా ఉండడు. ఇదంతా ఎందుకండి? పోలీస్ శాఖని పక్క పెట్టేయమనండి. ఏదో పెద్ద చరిష్మా లీడర్ అంటున్నారు కదా మీరు, ప్రజలు మాతో ఉన్నారంటున్నారు కదా. ఒక్కసారి పోలీస్ శాఖ స్విచ్ కనుక ఆపేస్తే పందుల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు వైసీపీ వాళ్ళు. జనం రెడీగా ఉన్నారు.